ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా వైద్య ఆరోగ్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పథకాలు విధానాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా తెలియజేశారు. కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జిల్లాలో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు కార్యాచరణపై పిహెచ్సి సిహెచ్సి వైద్యాధికారులతో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైద్య ఆరోగ్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, 2019 నుండి ఈ రంగంలో విప్లవాత్మక సంస్కరణలను అమలులోకి తెచ్చిందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సమగ్రమైన వైద్య సేవలు పాశ్చాత్య దేశాలలో కూడా లేవని, ఈ విధానాలను ఇతర రాష్ట్రాలు ఆసక్తితో అధ్యయనం చేసి తమ కార్యక్రమాలను రూపొందించుకుంటున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో నిండు జీవితాన్ని గడపాలన్నదే ప్రభుత్వ ఆశయమని, ఇందులో భాగంగానే వైద్య సేవలను ప్రజలకు వారి ముంగిట్లోకి అందుబాటులోకి తెస్తూ వినూత్న ఫ్యామిలీ డాక్టర్ విధానానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపకల్పన చేశారన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల మాట్లాడుతూ ఫ్యామిలీ డాక్టర్ విధానం కింద ప్రతి పిహెచ్సిలో ఇద్దరు డాక్టర్లు అందుబాటులో ఉండేలా జిల్లాలోని వైద్యాధికారి పోస్టుల ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్, డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం శాంతిప్రభ, డిసిహెచ్ఎస్ డాక్టర్ పిబి విష్ణువర్ధన్, ఐసిడిఎస్ పిడి కె ప్రవీణ, డిఆర్డిఏ పిడి కె శ్రీరమణి, డిఎల్డిఓలు పి నారాయణమూర్తి, కెఎన్వి ప్రసాదరావు, డిప్యూటీ డిఎంహెచ్ఓలు, పిహెచ్సి సిహెచ్సిల వైద్యాధికారులు పాల్గొన్నారు. మన స్టేట్ లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూరోపియన్ కంట్రీస్ లో ఒక వైద్యం ఇంత దగ్గరగా అందుబాటులో ఉండడం అయితే నాకు తెలియదు. ఫిన్లాండ్, డెన్మార్క్ ఇలాంటి కంట్రీస్ లో కూడా కానీ మనం వెంటనే ఆఖరి క్యాన్సర్ కి టెస్టులు కూడా ఇంటికి వచ్చి చేస్తున్నారంటే అది చాలా గొప్ప అని చెప్పాలి. ఇంకా మంచి పేరు మీ అందరూ కూడా ప్రజల్లో ఈ ప్రభుత్వానికి మంచి పేరు కావాలని చెప్పి ఆకర్షిస్తుంది.